పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగోపుల గ్రామంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పర్యటించారు. అనంతరం గ్రామంలో వెలసిన నిదానంపాటి అమ్మవారి ఆలయంలో కేస ఖండనశాలను అలాగే కనెక్టివిటీ రోడ్లను ప్రారంభించారు. 13 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని ఆ కాలానికి కూడా సరిపోయే విధంగా ప్లాన్ చేశామన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు రోజు రోజుకు భక్తులు పెరుగుతున్నారని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారన్నారు. మొదటి కూడా వేలాది మంది లక్షలాది మంది భక్తులు కూడా ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు. చాలా మహిమ గల అమ్మవారు. ఈ టెంపుల్ని కూడా బాగా డెవలప్ చేయాలనే ఆలోచనతో 13 కోట్ల రూపాయలు తోటి పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని, అందుబాటులో ఉన్న ఏవైతే అడ్జస్ట్ అయిన నిధులు ఏవైతే ఉన్నాయో 13 కోట్లతో ఇప్పటికే 8 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఒక 2.5 కోట్లతోటి గాలి గోపురాన్ని కూడా నిర్మించుకోతాం. అవి కానీ వచ్చే భక్తులకి కాటేజెస్ కానీ, అలాగే వాటర్ ప్లాంట్ కానీ, అలాగే ఎవరైనా డోనర్స్ ఇచ్చే రూమ్స్ గెస్ట్ హౌస్ ఏదైనా ఉంటే అవి కూడా వాళ్ళ పేరు మీద కూడా శాంక్షన్ చేసి అవి కూడా కట్టించే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ కాకుండా రాబోయే 50 ఇయర్స్ దృష్టిలో పెట్టుకొని ఒక మాస్టర్ ప్లాన్ కూడా ఈరోజు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అంటే ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏ వైపున కాటేజీ కట్టాలి, ఏ వైపున అన్నదాన సత్రాలు కట్టాలి, ఏ వైపున షాపింగ్ కాంప్లెక్స్ ఉండాలి, ఎట్లా ఉండాలి, అంటే వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి ఏ రకంగా సిస్టమేటిక్ ఉండాలనే ఆలోచనతో ముందు అసలు మాస్టర్ ప్లాన్ కూడా మేము ఒకటి